Hi friends, welcome to PGN Education. ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఒక బెస్ట్ వి ఒక ఫోర్ టిప్స్ అయితే చెప్తాను. అంటే ప్రస్తుత సమాజంలో ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎంత స్ట్రాంగ్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనము సక్సెస్ అవ్వాలంటే అసలుకి ఏ విధంగా చదవాలి, వాటి కోసం అసలుకి ఎటువంటి టిప్స్ మనం పాటిస్తే కాంపిటేటివ్ ఫీల్డ్ లో తొందరగా సక్సెస్ అవుతాము అనే దాని గురించి అయితే క్లియర్ గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయినా చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్ లో నేను పెట్టే అప్డేట్స్ మీకు ఇన్స్టాంట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఇంకా మన వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనము సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి టిప్స్ పాటివ్వాలంటే ఫస్ట్ ది చెక్ ఎలిజిబిలిటీ. ఫోర్ టిప్స్ ఉంటవి మొత్తం. ఫస్ట్ ది చెక్ ఎలిజిబిలిటీ, తర్వాత టేక్ ఆల్ ఎక్విప్మెంట్, థర్డ్ ది చాలా ఇంపార్టెంట్ ఇది అంటే ఈ యొక్క మొత్తానికి ఇది హార్ట్ లాంటిది ఒక గుండె లాంటిది అన్నట్టు ఈ యొక్క థాట్ ఇది క్లియర్ గా అయితే వినండి. ఈ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది. దాని తర్వాత లాస్ట్ ది అగైన్ అండ్ అగైన్, వీటి గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది ఈ యొక్క చెక్ ఎలిజిబిలిటీలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ ఎవరైతే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా మీరు ఏ జాబ్స్ పడితే ఆ నోటిఫికేషన్స్ అయితే అప్లై చేయకుండా దానికి మీరు ఎలిజిబిలిటీ కాదా చెక్ చేసుకోండి. కొంతమంది అయితే మినిమం కొన్నిటికి 18 ఇయర్స్ మినిమం ఉంటుంది, కొంతమంది 18 ఇయర్స్ లేకపోయినా పెట్టుకోవచ్చు. అంటే అట్లాంటి ఏమవుతుంది అంటే ఇన్ కేసు ఒకవేళ మనకు అప్లికేషన్ దగ్గర ఓకే అయినా ఆ యొక్క ప్రాసెసింగ్ దగ్గర అయితే మనము వెనక్కి రావాల్సి వస్తుంది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జాబ్స్ ఉంటాయి ఆర్మీ కానీ లేకపోతే పోలీస్ కానీ వీటికి సంబంధించినవి ఏవైతే ఈ జాబ్స్ ఉంటాయో వీటికి కొంత హైట్ కావాలి. ఓకే, కొంత మినిమం హైట్ ఉంటుంది, ఆ తర్వాత దానికి రన్నింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కొంతమంది ఏముంటారు అంటే హైట్ తక్కువ ఉంటారు కానీ తెలుసో తెలియకో వీటికైతే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అప్లై అయిపోతుంది, దాని తర్వాత ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ లో కూడా మంచి మార్క్స్ వస్తాయి అంటే క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదా, అంటే ఏవైతే ఇక్కడ హైట్ వెయిట్ చెక్ చేసేవి, అక్కడ పుషప్స్ అవి వాటి రూల్స్ ని బట్టి ఉంటాయి కదా, ఇక్కడ ఏమవుతారు అంటే ఇక్కడ ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఒక ఆస్పిరెంట్ కి చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాడినే కాబట్టి చెప్తున్నా, ఇది ఒక ఇంత దూరం వచ్చిన తర్వాత అదే ఫస్ట్ లోనే మనకి డే వన్ రోజు అంటే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈ యొక్క ప్రిపరేషన్ అప్పుడే తెలిసిందంటే ఆ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా దాని ప్లేస్ లో వేరేదైతే నేర్చుకుంటాం కాబట్టి ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత తీరా ఫెయిల్ అయినప్పుడు ఏమైంది అంటే చాలా బాధ అవుతుంది. కొన్ని సార్లు ఇంకా వీటి మీద ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అయితే గివ్ అప్ అయితే ఇవ్వాలనిపిస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకోవడం కోసమే ఫస్ట్ నేను చెప్తుంది ఏంటంటే చెక్ ఎలిజిబిలిటీ. ఏదైనా అప్లై చేసే ముందు ఏదైనా ఒక ఎగ్జామ్ కి మీరు అప్లై చేస్తుంటే మీరు ఫస్ట్ అసలుకి ఏవేవి థింగ్స్ మీరు ఏమేమి చెక్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా మీ దగ్గర ఉందా, అంటే హైట్ కానీ వెయిట్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, లేదా ఏమన్నా రన్నింగ్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, అంటే వాటికి ఏదైతే ఉంటుందో అదంతా ఉందా. ఆ తర్వాత ఆ ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయా, అవి మనం అంటే అంత డెప్త్కి వెళ్ళి నువ్వు రాయగలవా లేవా, ఇవన్నీ దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ మొత్తం ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా దాని తర్వాత స్టెప్ కి అయితే వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోయి ఇక్కడ మిస్టేక్ చేసి ఫీల్ అయితే అవ్వద్దు అది. ఇంకా మనం సెకండ్ స్టెప్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ది ఎలిజిబిలిటీ చెక్ అయిన తర్వాత ఓకే అన్ని మనకి ఫేవర్ ఉందంటే అప్పుడు అప్లై చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే టేక్ ఆల్ ఎక్విప్మెంట్. ఈ యొక్క టేక్ ఆల్ ఎక్విప్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక జాబ్ కి ఆర్ఆర్బీ కి ప్రిపేర్ అవుతున్నావు అనుకోండి, రైల్వే వాటికి ఆర్ఆర్బీ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం అంటే డే వన్ రోజు నువ్వు ఏదైతే స్టార్ట్ చేస్తావో నీకు కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ అసలుకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. ఆర్ఆర్బీలో ఏం సిలబస్ ఉంటుంది, మీరు ఏ ఎగ్జామ్, నేను జస్ట్ ఆర్ఆర్బీ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, మీరు దేనికి ప్రిపేర్ అవుతారో దాని గురించి అసలు ఆ ఎగ్జామ్ కి రిలేటెడ్ సిలబస్ ఏంటిది, దానికి కావాల్సిన బుక్స్ ఏంటివి, అట్లానే టెస్ట్ పేపర్స్ అంటే ఇంత దానికి మోడల్ పేపర్స్ ఏమేమి ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఇంత ముందు జరిగినవి, ప్రీవియస్ ఇయర్ లో జరిగిన పేపర్స్, ఇవి మొత్తము దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈవెన్ పెన్ను నోట్బుక్ కానించి మొత్తము దానికి సంబంధించిన అన్ని మీరు ఒకేసారి అయితే మీరు సపరేట్ అంటే ఒకేసారి అయితే సమకూర్చుకోండి. అట్లా సమకూర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నీవు తాపుకి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు చదువుతూ ఆ తర్వాత నీకు పెన్ అవసరం అవుతుంది, నువ్వు మళ్ళీ షాప్ కడిగి పోవాలి, రెండో రోజు చదువుతుంది, తర్వాత నీకు సిలబస్ ఫస్ట్ తర్వాత రెండో రోజు చదువుతుంది, రెండో రోజు తర్వాత నీకు దాంట్లో ఇంకొక ఏమైనా బుక్స్ కావాల్సి వచ్చింది, మళ్ళీ షాప్ కడిగి పోవాలి, మూడో రోజు చదువుతూ టెస్ట్ పేపర్ల కోసం ఎట్లా పోయినప్పుడు ఏమద్ది అంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది, దాంతోపాటు కొద్ది గొప్ప నీ యొక్క వాల్యుబుల్ టైం అయితే డిస్టర్బ్ అయితే అయిపోతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే
టైం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2021లో నీకు ఏదైనా ఒక ఎగ్జామ్కి పోస్టులు ఉన్నాయంటూ, దానికి రిలేటెడ్ అయిన నోటిఫికేషన్ పడింది అనుకో, నువ్వు ఇక టైం కనుక వేస్ట్ చేసి ఇన్ కేస్ 2021లో దానికి సక్సెస్ అవ్వలేకపోతే నీకు తర్వాత అది 24కి వస్తుందో లేదా 28కి వస్తుందో, సేమ్ నీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు స్టేట్లో అయితే మనకి కనపడుతుంది. అసలు నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేవో అని కూడా అయితే అసలు లేని కూడా లేవు. ఇంత ఉన్న పరిస్థితిలో ఈ యొక్క టైం అయితే నువ్వు వేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చేసుకున్నటువంటి కొద్దో గొప్ప ఈ గ్యాప్ వల్ల ఇక్కడ లాంగ్ గ్యాప్ అయితే నువ్వైతే ఇక్కడ వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది. సో దీని అయితే దృష్టిలో ఉంచుకొని టైం అయితే అసలు వేస్ట్ అయితే చేయొద్దు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే ఇంకా అసలు చదువు రెస్టే లేకుండా చదవాలని అట్లేం కాదు. అయితే మీరు చదివేదాన్ని క్లియర్గా చదవండి, రెస్ట్ తీసుకోండి, కాకపోతే ఎక్స్ట్రాగా అయితే టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అది ఈ యొక్క మెటీరియల్స్ అయితే ఇవి. ఇంకా నెక్స్ట్ది మనకి థర్డ్ స్టెప్ ఇంపార్టెంట్ది, అదే వే ఆఫ్ ప్రిపరేషన్. మన చాలా మంది నన్ను లైవ్ సెక్షన్లలో కూడా అడుగుతుంది అదే, అసలుకి ఓకే సార్ ఇదంతా బాగానే ఉంది, ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటాము, అట్లానే ఎక్విప్మెంట్ కూడా మంచిగానే మొత్తం సమకూర్చుకుంటాము, ఇంకా ప్రిపరేషన్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి? ఓకే, ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి? చాలా అంటే కొంతమంది అడుగుతారు, కొంతమంది ఉంటారు ఎట్లాగా ఎంతసేపు చదివినా నాకు అర్థం కావట్లేదు అంటారు, ఇంకొంతమంది ఏముంటారు చదువుతున్నా కానీ అర్థమవుతుంది కానీ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి నేను దాని గురించి మర్చిపోతున్నా అంటారు. ఈ విధంగా చాలా అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కానివ్వండి, లేదా నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఇట్లాగా చాలా దగ్గర నుంచి అయితే నేనైతే కామెంట్స్ అయితే వినటం అయితే జరిగింది. వీటన్నిటికీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు నేను ఈ పాయింట్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, మనసు పెట్టి అయితే వినండి. ఫస్ట్ మీరు వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, మీరు ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ సిలబస్ ఏందో తెలుసుకోండి. సిలబస్ తెలుసుకోండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏటికైనా నువ్వు సిలబస్ కనుక తెలుసుకోకుండా డైరెక్ట్ ఎగ్జామ్లో కనుక వెళ్ళిపోయి ఏదో స్టార్ట్ చేసినంటే నీకు చాలా టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు నీకు ఒక ప్రాపర్ ఐడియా అయితే ఉండదు దాని గురించి, నీకు ఎంతవరకు కవర్ చేసినాం, ఇంకా ఏం చదవాలి, ఏమేమి మిస్ చేసినాం, ఈ వరకు ఐడియా ఉండదు కాబట్టి తికమక పడుతూ గమ్మత్తు అయిపోతావు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ సిలబస్ తెలుసుకున్న తర్వాత ఆ సిలబస్లో ఏమేమి ఉన్నవి, అర్థమాటిక్ ఉన్నదా, లేకపోతే రీజనింగ్ ఉందా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ ఉందా, సైన్స్ ఉందా, జనరల్ సైన్స్ ఉందా, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు తర్వాత ఏం చేయాలంటే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత హార్డ్గా ఏది ఉంటుందో అది స్టార్ట్ చేయండి. ఫస్ట్ది హార్డ్గా ఉన్న స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ఫస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతావు అప్పుడు నీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటావు, నీకు పెద్ద పెద్ద టాస్క్ ఇచ్చినా కూడా నువ్వు తొందరగా కంప్లీట్ చేయడానికి నీకు అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాను ఏమైంది అంటే అది రెడ్యూస్ అవుతుంది. కానీ మీరు అట్లా అవ్వకుండా అయితే చూసుకోండి. ఓకే, హార్డ్ది స్టార్ట్ చేసినప్పుడు అది క్లియర్ చేసిన తర్వాత ఈజీది ఏముంది చివరిలో అయినా చదువుకోవచ్చు, అంతేగాని ఫస్ట్ ఈజీ నుంచి అయితే మీరైతే మొదలు పెట్టద్దు, అది నా సజెషన్ అయితే. అది ఇట్లాగైతే సిలబస్ అయితే చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, సిలబస్ కూడా బాగానే ఉంది. తర్వాత ఇంక అసలు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా అవ్వాలి అంటే, కొంతమంది చెప్తారు రోజుకి 16 గంటలు చదవాలా, లేదా రోజుకి 18 గంటలు చదవాలా. అంటే నా సైడ్ నుంచి అయితే మీరు రోజుకి 16 గంటలు చదవాల్సిన అవసరం లేదు, 18 గంటలు చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎట్లా చదువుతారు అంటే, చదివేటప్పుడు అయితే ఒక టైం టేబుల్ అయితే వేసుకోండి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ సర్టెన్ గుడ్ టైం టేబుల్. టైం టేబుల్ అయితే ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి, ఎందుకంటే టైం టేబుల్ మెయింటైన్ చేసుకున్నప్పుడు నీకు ఎన్ని నెలలు, ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ టైం ఉందనుకోండి, ఏదైనా ఒక ఎగ్జామ్కి మీకు అప్లై అంటే ఎగ్జామ్ రాయడానికి 6 మంత్స్ టైం ఉంటే, ఆ 6 మంత్స్లో ఫస్ట్ మంత్ ఏం చదవాలి, సెకండ్ మంత్ ఏం చదవాలి, థర్డ్ మంత్ ఏం చదవాలి, అట్లా 5th మంత్ ఏం చదవాలి, లాస్ట్ మంత్ మాత్రం మీరు ఎక్కువ ప్రయారిటీ రివిజన్కి ఇవ్వండి. లాస్ట్ మంత్ కూడా మీరు చదువుకోవడానికి అయితే కూర్చోవద్దు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా అంతే 6th మంత్ మీరు ఎక్కువ రివిజన్ చేయడానికి అయితే టైం అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడా రివిజన్ కనుక కరెక్ట్ ప్రాపర్ రివిజన్ లేకపోతే మీరు చదివిందంతా వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ అయితే లూజ్ అయితే అయిపోతాము రివిజన్ లేనప్పుడు. అది ఓకేనా? ఈ 1st మంత్లో అర్థమాటిక్ చదవాలనుకుంటే ఈ యొక్క అర్థమాటిక్కి ప్రాపర్ టైం టేబుల్ వేసుకో, ఏ రోజున ఏ టాపిక్ అవ్వాలి, అది కూడా చదివేది కూడా మీరు అది అది అవుతూ చదవద్దు. టైం టేబుల్ అనేది నీకు ఐడియా కోసమే, నీ కంప్లీట్గా ఆ టాపిక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి మూవ్ అవ్వు. అర్థమాటిక్ లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేయాలంటే వారానికి 2, 3, 4 మీ స్టామినాని బట్టి వేసుకోండి. అంతేగాని మొత్తం ఒకేసారి అయితే కంప్లీట్ చేయాలని అయితే చూడొద్దు, ఎందుకంటే కొంతమంది ఏముంటారు అంటే, కొంతమంది ఒకే టాపిక్ ని 1 అవర్లో చదువుతారు, సేమ్ అదే టాపిక్ ని కొంతమంది 5 to 6 అవర్స్ చదువుతారు. ఇక్కడ మీరు ఒకటి నోటిఫై చేయాల్సిందే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి సక్సెస్ అయితే వస్తుంది, డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది, మీరు అసలు భయపడద్దు. కాకపోతే ఒకరికి ముందు వస్తుంది, ఇంకొకరికి లేట్ వస్తుంది, కాకపోతే మహా అయితే ఇక్కడ డేట్ అయితే చేంజ్ అవుతుంది కానీ సక్సెస్ అయితే వస్తుంది. దీనికోసం నేను అనుకున్నది ఏంటంటే, నా దృష్టిలో అకార్డింగ్ టు మీ
ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడైతే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాదు దేంట్లైనా లైఫ్ లో అయినా దేంట్లో అయినా కాకపోతే నేను అనుకుంటా నేనైతే ఇదే నమ్ముతా కొంతమంది ఆల్రెడీ ఒక లైన్ అనేది క్యూ అయితే ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ లో కొంతమంది అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తారు ఇక్కడైతే సక్సెస్ అయితే ఉంటది వాళ్ళకి ఏదైతే రీచ్ అవ్వాలో ఆ సక్సెస్ ఇక్కడ ఉంటది కాదు ఈ లైన్ లో ఉంటారు కాకపోతే నువ్వు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతావో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కాదే ఈ ముందు వాళ్ళది అయిపోవాలి కదా మనకన్నా వెనక జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మన వెనకే ఉంటారు కానీ నువ్వు వీళ్ళది అయిపోయే లోపే ఇంకా నీకు ముందు రావాలంటే రాదు కాదే నువ్వు కష్టపడితే ఇన్ కేసెస్ మేబీ కొద్దిగా గొప్ప ఫాస్ట్ అవ్వచ్చు కానీ అంతేగాని ఖచ్చితంగా నువ్వు లైన్ లో ఉంటావు ఏదో ఒక రోజు వీడి తర్వాతనో వీడి తర్వాత వీడి తర్వాతనో నువ్వు డెఫినెట్ గా అయితే ఇక్కడ సక్సెస్ దగ్గరకు అయితే వస్తావు అంతేగాని ఇది గుర్తుంచుకోండి కానీ అంతేగాని ఇంకా ఓరే వీళ్ళది అయిపోలేదు ఇంకా మనకి ఇంకా ఎంత ట్రై చేస్తున్నా రాలేదు అనేది అనుకోవద్దు డెఫినెట్ గా మీరు ఏదైతే అనుకుంటారో ఫస్ట్ డే వన్ రోజున ఎంత ఇన్స్పిరేషన్ గా ఎంత కంఫర్టబుల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా అయితే ఉంటారో అదే కాన్ఫిడెన్స్ అయితే చివరి వరకు అయితే మెయింటైన్ చేయండి డెఫినెట్ గా వన్ డే సక్సెస్ విల్ టచ్ యూ అంటే వన్ డే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వచ్చి నిన్ను తాకుతుంది అది ఈ విధంగా అర్థమాటిక్ అయితే అర్థమాటిక్ తర్వాత సెకండ్ మంత్ లో రీజనింగ్ అయితే రీజనింగ్ జనరల్ సైన్స్ సైన్స్ లేదా జీకే అయితే జీకే ఏదైతే అనుకుంటారో ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ అనేది క్లియర్ గా మీరు ఒక గోడకి మీరు చదువుకునే రూమ్ లో ఒక చోట అయితే పేస్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు లేకపోతే పడుకోయే ముందు ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే ఈ రోజు మొత్తం ఏమేమి చదివి నువ్వు అనేది పడుకోయే ముందు ఒక్కసారి 5 to 10 minutes అయితే మీరు థింక్ చేయండి అంటే ఆలోచించుకోండి బుక్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ యొక్క స్మాల్ టిప్ అనేది మిమ్మల్ని చాలా వరకైతే బూస్టప్ అయితే మీ ఎనర్జీని అయితే బూస్ట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అట్లా నువ్వు రివిజన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు అట్లా రివిజన్ చేసుకున్నప్పుడు నీకు ఎంతవరకు వచ్చింది అంటే చదివింది వేరు నీకు వచ్చేది వేరు ఇది గుర్తుపెట్టుకోండి చదివింది 100 pages చదివినా దాంట్లో 10 pages గుర్తుందా లేదా 50 pages గుర్తుందా అనేది నువ్వు పడుకునే ముందు ఎప్పుడైతే క్లోజ్ చేస్తావు అన్ని మార్నింగ్ నుంచి ఏమేమి చదివినా ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే నీకు అక్కడ ఏవైతే గుర్తుంటాయో అవి మాత్రం నువ్వు ఇంకా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేవు ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో రివిజన్ చేస్తావు కాబట్టి ఎమ్మటే నీకైతే గుర్తుండిపోతుంది లైఫ్ మెమరీలో అట్లా మైండ్ లో సో అందుకని చెప్పేసి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని చదవండి ఇది ఒక పాయింట్ దీని తర్వాత ఇంకా లాస్ట్ది ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలంటే హౌ టు రీడ్ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా హౌ టు రీడ్ అనే దాంట్లో ఇంతవరకు బాగానే ఉంది ఇంకా హౌ టు రీడ్ అనే దాంట్లో ఏదైనా ఒక టాపిక్ మీరు తీసుకున్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేస్తూ చదువుకోండి ఆ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి వాటర్ గురించి ఉంటే మీరు ఆ బుక్ లో వాటర్ గురించి ఒక 4 pages ఉందో 5 pages ఉందో ఆ 4 to 5 pages కనుక మీరు చదివినట్లయితే మీకు ఓన్లీ 50% నాలెడ్జ్ అయితే వస్తుంది అంతే అంతేగాని బుక్ లో ఉంది మొత్తం కంప్లీట్ చేసే కదా ఇంకా అయిపోయింది 100% అనుకుంటే అది మీరు అక్కడ ఫూలిష్ అయితే అవుతారు సో అందుకని చెప్పేసి ఇక్కడ 50% వస్తుంది మీరు ఆ తర్వాత ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ అనే దాని గురించి నువ్వు చదువుతున్నావు అంటే అక్కడ బుక్ లో ఉన్నది మూసేసి ఫస్ట్ నీకేం తెలుసు వాటర్ గురించి ఎంత ముందో స్టూడెంట్ మన అంటే ఎడ్యుకేషన్ లైఫ్ లో కానివ్వండి అంటే బిలో 10th కానివ్వండి స్కూల్ లైఫ్ లో కానీ కాలేజ్ లైఫ్ లో కానీ ఎక్కడో చోట కొద్దో గొప్ప చదివే ఉంటావు కాబట్టి నీకేమేమి ఐడియా ఉంది ఈ వాటర్ గురించి ఫస్ట్ అది థింక్ చేయి అది థింక్ చేసిన తర్వాత దానిని అప్లికబుల్ చేసుకో లైఫ్ లో డైలీ లైఫ్ లో అప్లికబుల్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఇక్కడ బుక్ లో ఏముందో అది రీడ్ చేయి ఇదంతా రీడ్ చేసినప్పుడు కొద్ది గొప్ప నీకు వాటర్ మీద అయితే అవగాహన వస్తుంది ఇంక ఇప్పుడు వాటర్ మీద అవగాహన వచ్చినప్పుడు ఇంకా అప్పుడు నువ్వు తర్వాత ఏం చేయాలంటే ఇంకా మీరు ఓన్ గా ఈ విధంగా చదవండి మీకు ఎక్కువ రోజులు గుర్తుంటది వాటర్ అనేది ఎన్ని రకాలు ఉంది టైప్స్ ఆఫ్ వాటర్ అంటే వేస్ట్ వాటర్ ఉందా లేదా మంచి వాటర్ ఎంత ఉంది స్టో వాటర్ నార్మల్ అంటే యూస్ఫుల్ వాటర్ మనకి ఎంత ఉంది ఇట్లా చదువుకున్నప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది దాంతోపాటు వాటర్ వల్ల యూజెస్ ఏంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ వల్ల యూజెస్ చూసుకున్నట్లయితే మనకి మేజర్ గా ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవడానికి ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నారు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డెవలప్ అవడం వల్ల మనకి యూజ్ అయింది ఆయా స్టేట్ కానివ్వండి లేకపోతే కంట్రీ కానివ్వండి అవి డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్స్ అంటే పే చేస్తాం కాబట్టి ఆ వచ్చినటువంటి అమౌంట్ తోటి కొత్త గొప్ప ఆ స్టేట్ కానీ లేకపోతే ఆ కంట్రీ కానీ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది ఆ కంట్రీ డెవలప్ అయితే ఏమవుతుంది రూపాయి వాల్యూ అయితే పెరుగుతుంది రూపాయి వాల్యూ పెరిగినప్పుడు మనము డెవలప్మెంట్ లోకి వెళ్ళిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా దీంతో అట్లానే ఇది ఒక స్టెప్ అట్లానే ఇంకోటి ఏం కంపేర్ చేయాలంటే ఇప్పుడు జాగ్రఫికల్ గా కంపేర్ చేయండి ఈ వాటర్ అనేది వాటర్ ఉండటం వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎక్కువ వాటర్ ఉండటం వల్ల అట్లానే మామూలుగా అంటే మనం డ్రింకింగ్ వాటర్ కి ఎట్లా ఉపయోగపడుతుంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సాగునీరు తాగునీరు అంటాం కదా వాటి వల్ల మనకి లాభాలు ఏంది రైతులకు ఎక్కువ వాటర్ ఉంటే ఉపయోగమైంది అసలు వాటర్ లేకపోతే వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అట్లాగా ఒకదానికి ఒకటి అనాలిసిస్ చేస్తూ చదవాలి అంతేగాని ఇక్కడ వాటర్ ఉంది కదా అని చెప్పేసి ఆ వాటర్ గురించి నువ్వు నేర్చుకున్నట్లయితే డెఫినెట్ గా అయితే నువ్వు చాలా టైం అయితే పడుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్ లో ముందుకైతే వెళ్ళడానికి నేను ఈ జనరల్ గా ఈ టిప్ అనేది ఎవరు ఫాలో అవుతారంటే హూ ఆర్ ద ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే ఐఏఎస్ కానీ సివిల్స్ అంటాం కదా మన
ఉన్నటువంటి మన కంట్రీలో ఏదైనా పెద్దది ఎగ్జామ్ ఉందంటే అది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. దాంట్లోనే ఐఏఎస్ ఒకటి, ఐపీఎస్ ఒకటి, ఇవి ఉంటవి. ఈ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు డెఫినెట్ గా 90% ఆఫ్ పీపుల్స్ వీళ్ళల్లో వాళ్ళు ఈ విధంగానే చదువుతారు. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని అనాలసిస్ చేస్తూ చదవటం, దీన్నే అనాలసిస్ చేస్తూ చదవటం అంటారు. ఈ విధంగా చదువుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ అసలుకి వాటర్ గురించి నీకు అవగాహన వస్తుంది. దాంతోపాటు వాటర్ యొక్క వాల్యూ సోషల్ గా ఎంత ఉంది, జాగ్రఫికల్ గా ఎంత ఉంది, అట్లానే ఇది యొక్క మన స్టేట్ లో గానీ కంట్రీలో గానీ అంటే జనరల్ నాలెడ్జ్ పరంగా దానివల్ల యూజెస్ ఏంటివి, లాభాలు ఏంటివి, అట్లానే వేస్ట్ వాటర్ ఉంది, ఈ యొక్క వేస్ట్ వాటర్ అనేది, వేస్ట్ వాటర్ వల్ల మనకి నష్టాలు ఏంటివి. ఇప్పుడు చాలా చోట్ల వాటర్ అనేది పొల్యూషన్ అయింది. వాటర్ పొల్యూషన్ అవడం వల్ల ఏంది, చాలా మంది కొత్త కొత్త డిసీజెస్ వస్తాయి. డిసీజెస్ రావడం వల్ల చాలా మంది రోగాన బారిన పడతారు. ఆ రోగాలు వచ్చినప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కొద్ది గొప్ప కుదీల పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాటర్ రిలేటెడ్ ఏం కాదు, కరోనానే ఉంది. కరోనా వచ్చింది కాబట్టి మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది, ఎకనామికల్ స్టేటస్ అనేది పడిపోయింది చాలా వరకు. మళ్ళీ దానికి ఏం చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ చదివినట్లయితే నీకు ఓవరాల్ గా అప్పుడు నీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు నీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాజాలాగైతే బతకొచ్చు. అందుకని చెప్పేసి మీరు చదివేటప్పుడు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే చదవండి. అంతేగానే అక్కడ వాటర్ ఉంటే వాటర్ గురించి, ఎలక్ట్రిసిటీ ఉంటే ఎలక్ట్రిసిటీ గురించి, లేదా బుక్ ముందేసుకొని ఓ అనుకుంటా ఆ ఉన్నటువంటి 4-5 pages అయితే అసలు చదవద్దు. అట్లా చదివినట్లయితే నీకు ఆ కొంచెమే వస్తుంది. ఆ 4 lines నీకు ఎక్కడ ఉపయోగపడితే ఉపయోగపడతాయి, ఉపయోగపడకపోతే ఉపయోగపడకపోవచ్చు. అందుకని నా సైడ్ నుంచి నేను చెప్పేది మన మెంబర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి, మన వ్యూవర్స్ కి నేను ఒకటే సొల్యూషన్, ఒకటే సజెషన్. అదేంటంటే మీరు చదివే పేజీ ఒక లైన్ చదివినా, ఒక 100 pages చదివినా, ఎట్లా చదివినా అది ఈ విధంగా ఒక అనాలసిస్ చేసుకుంటూ చదివినట్లయితే మహా అయితే టైం పట్టొచ్చు, కానీ కొడితే మాత్రం దెబ్బ గట్టి పడిపోద్ది ఈ విధంగా చదివితే. అది ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇట్లా చదివినప్పుడు నీ యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది డెఫినెట్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది. అది ఈ స్టెప్ అయితే అర్థమైంది కదా క్లియర్ గా. ఈ విధంగా అయితే చదవటం అయితే అలవాటు అయితే చేసుకోండి ఇప్పటి నుంచి. ఇట్లా చదివినప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ మహా అయితే ఒక 190 కూర్చున్నా కూడా నీకు క్లియర్ అవుతుంది. నేను కూడా ఎప్పుడైనా డిగ్రీ ఎగ్జామ్స్ మీద అసలు ఎప్పుడు భయపడను, ఎందుకంటే డిగ్రీ ఎగ్జామ్స్ ఏదైనా వస్తే మహా అయితే 4-5 hours చదువుకుంటాను, అయితే ఎగ్జామ్ వెళ్ళి రాసేస్తాం. ఎందుకంటే మనకి వీటన్నిటి మీద ఐడియా ఉన్నప్పుడు నువ్వు అక్కడ క్వశ్చన్ చూసుకుంటే నీకు ఎంతో కొంత అర్థమవుతుంది. కాబట్టి నువ్వు అక్కడ చదవకపోయినా ఓన్గా రాసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఎప్పుడు నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అయితే. ఓకేనా, ఈ యొక్క థర్డ్ స్టెప్ ఇంపార్టెంట్ అది. అందుకని నేను మీకు ఇందాన ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తానికి ఒక హార్ట్, ఒక గుండెకాయ లాంటిది అని చెప్పింది. అందుకని అది తర్వాత ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా అగైన్ అండ్ అగైన్ ఎందుకు రాశానంటే, ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు. ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు మీరు ఎవరు భయపడొద్దు, వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే కాకపోతే నువ్వు ఫెయిల్ అయినవంటే అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేసినో తెలుసుకో. ఆ మిస్టేక్స్ చేసినవి తర్వాత నెక్స్ట్ మళ్ళీ నో రిపీట్, నాన్ రిపీట్ అవ్వకుండా చూసుకో. మళ్ళీ వాళ్ళని రిపీట్ అవ్వకుండా చూసుకున్నట్లయితే ఈ మిస్టేక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు ఇంతకన్నా ఇక్కడ 50% ఉంటే ఇక్కడ మినిమం 70% అయితే గెయిన్ చేయగలవు. అంటే బెటర్మెంట్ అయితే నీకు డెఫినెట్ గా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. ఈ విధంగా ఒకసారి పోయినా, రెండోసారి పోయినా, మూడోసారి పోయినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు, ప్రయత్నిస్తూనే ఉండు, ఏదో ఒక రోజు డెఫినెట్ గా సక్సెస్ అయితే అవుతావు. అంతేగాని ఫస్ట్ ఫెయిల్ అయినా అని చెప్పేసి వదిలేయద్దు. నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఎట్లా ఉండాలంటే ఫెయిల్యూర్ కి కూడా భయపడాలి, ఇంకా వీటితో పోటీ చేయడం నా వల్ల కాదు అని. నువ్వు ఆ విధంగా కనుక నువ్వు చదవగలిగినట్లయితే, అంటే ఆ విధంగా నువ్వు ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో కనుక పోటీ కనుక చేయగలిగితే డెఫినెట్ గా అయితే సక్సెస్ అవుతావు. ఏదో ఒక రోజు నీ గురించి కూడా ప్రతి ఒక్కరు అయితే మాట్లాడుకుంటారు. అది ఈ విధంగా చదివి, అందుకని నేను ఇక్కడ అగైన్ అండ్ అగైన్ అని రాశాను. అంటిల్ ఒకటి అనుకున్నప్పుడు దాని మీదనే ఉండు, మళ్ళీ చేంజ్ అవ్వకుండా ఒకే దాని మీద నించోని ఎప్పుడు నీకు సక్సెస్ వచ్చే వరకు అంటిల్ యూ రీచ్ ఎప్పుడైతే నువ్వు చివరికి దానికి అనుకున్న దానికి రీచ్ అయ్యే వరకు నువ్వు 4 సంవత్సరాలు అయితే, 5 సంవత్సరాలు అయితే, 10 సంవత్సరాలు అయితే, లేదా నెలలో వస్తుందా సంవత్సరంలో వస్తుందా టైం ఏదైనా కానీ దాని మీదనే ప్రయత్నించు. డెఫినెట్ గా అయితే నీకైతే సక్సెస్ అయితే వస్తుంది. ఎవరో ఎందుకు చాలా మంది అబ్రహం లింకన్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు 75 years అప్పుడే సక్సెస్ అయ్యారు అంటే, అప్పుడు మహా అయితే 75 అంటే అంత ముసలిలో అయితేము ఆ వయసులో కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు వరల్డ్లో 1 place అయితే ఉన్నారు వీళ్ళందరూ. అది ఈ విధంగా ఎప్పుడైనా మీరు సపోజ్ టు రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. చాలా మంది చెప్తారు ఎందుకంటే సక్సెస్ స్టోరీస్ చదివితే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా అవ్వాలో, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారో చూస్తారు. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ కనుక నువ్వు చదివినట్లయితే నీవు నెక్స్ట్ టైం నువ్వు సక్సెస్ అవ్వడానికి ఈ ఇక్కడ చేసినటువంటి మిస్టేక్స్ నువ్వు మళ్ళీ నీ లైఫ్ లో చేయవు కాబట్టి సక్సెస్ అవ్వడానికి తొందరగా అయితే సక్సెస్ అవుతావు. సో ఇంట్రెస్ట్ టు రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్ దానియే టు రీడ్ ఏ సక్సెస్ స్టోరీ. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అయితే తప్పకుండా అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అట్లానే మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్ కి, వీళ్ళందరికీ అయితే మన ఛానల్ గురించి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ వీడియో.